రోజులతో కలిసాం. సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవాళ లాస్ట్ డే ఆఫ్ టాకింగ్. చాలా ఫాస్ట్గా తీశారు డైరెక్టర్ గారు. ఓన్లీ సాంగ్స్ మిగిలినాయి. సో బేసిక్ నేను చెప్పదలుచుకుంది అంటే అది ఇస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండ్ నా కెరీర్లో డెఫినెట్గా ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. చాలా చాలా సరదాగా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను ఎప్పుడు ఇలాంటి కథ చేయలేదు, ఇలాంటి జానర్ చేయలేదు. సో ఐఎమ్ హోపింగ్ యూ లైక్ ఇట్. శ్రీధర్ సిప్పానా గారు ఫ్యాంటాస్టిక్ కథ చెప్పారు. సో దాన్ని నాగేశ్వర రెడ్డి గారు మేము సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఈ కథ విన్నారు. సో దాన్ని ఆయన కూడా కూర్చుని శ్రీధర్ సిప్పానాతో డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూర్చుని దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ విజువల్గా దాన్ని ఇంకొక హైయర్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇంత స్ట్రాంగ్ టీమ్తో చేయటం. అండ్ డెఫినెట్గా డైరెక్టర్ గారు నన్ను కొత్తగా చూపించారు అనిపించింది సినిమాలో. కామెడీ, నేను ఎప్పుడు ఇంత కామెడీ చేయలేదు. సో దట్ వాజ్ అ టెస్ట్ ఫర్ మీ అండ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బ్రహ్మానందం గారు, ఇంకా కాస్ట్ గురించి మీకు నెక్స్ట్ త్వరలో తర్వాత మళ్ళీ మాట్లాడదాం. బట్ ఐ జస్ట్ వాంట్ సే దట్ ఈ సెట్ కూడా, ఈ సెట్ మీరు చూద్దు కానీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఒక టైం మెషిన్, హిలేరియస్ అడ్వెంచర్. ఆడియన్స్ కూడా ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతారు బ్రహ్మానందం గారితో పాటు అంతా. సో ఐ డోంట్ వాంట్ రివీల్ టూ మచ్, బట్ డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. అండ్ ప్రొడ్యూసర్స్ చంద్రపూర్ శ్రీనివాస్ గారు అండ్ అమ్మ, నిజంగా మీకు సెట్ చూస్తే అర్థమవుతుంది నిజంగా కథకు కావాల్సినట్టుగా యూనో ఆల్ వర్క్ యాజ్ అ టీమ్. అండ్ ఈ సినిమా నా గట్టి నమ్మకం, నేను ఎవ్రీ మూవీకి ఎలా ఇంప్రూవ్ అవుతా వచ్చి నా గట్టి నమ్మకం ఈ సినిమా విల్ బీ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ సో ఫార్ అని. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ ఇట్ కమ్స్ ట్రూ. నన్ను రైటర్ని చేసింది ఫస్ట్ ఇండస్ట్రీలో జీ నాగేశ్వర రెడ్డి గారు అండి. ఈ సందర్భం ఫస్ట్ టైం మా ఇద్దరికి అవకాశం వచ్చింది. నేను మీడియా ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీరు లేకపోయింటే నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. నా ఫ్యామిలీ మేమంతా హ్యాపీగా ఉన్నాం. మీరు ఆ రోజు అవకాశం అవుతాం. అలాగే ఈ బ్యానర్ గురించి అండి, నాకు నాగార్జున గారితో ఒక్క సినిమా అయినా ఇప్పటికైనా పనిచేయడానికి అవకాశం వస్తుందేమో అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సార్. కానీ మీ బ్యానర్ ఈ రూపంలో నాగార్జున గారి మేనర్లతో సినిమా చేయటం, కంప్లీట్ ఫ్యామిలీ క్లీన్ ఎంటర్టైనర్ చేయటం నాకు ఇంకా హ్యాపీగా ఉందండి. నా మీద చంద్రపూడి శ్రీనివాస్ గారికి మొదటి నుంచి బాగా నమ్మకం ఉండేది. లౌక్యం సినిమా తర్వాత అలాంటి ఒక కథ ఉంటే చెప్పు అంటే కథ చెప్పానండి. చెప్పగానే ఈ కథకు నాగేశ్వర రెడ్డి గారు అయితే బాగుంటుందని కలవటం ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్. నేను గ్యారంటీ రాసిస్తానండి, ప్రతి ఫ్యామిలీ పిల్లల దగ్గర నుంచి ఫ్యామిలీ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు కథకు తగ్గట్టు. ఈ కథలో టైం మిషన్ అనేది చాలా కీలకమైన పాయింట్ అండి. నేను ఆ ట్రాక్ చెప్తున్నప్పుడు మొత్తం ఇదేంటంటే కథలో నుంచే నాగార్జున బాబు గారి ఒరిజినల్ ఫ్యామిలీ కూడా ఇందులో లింక్ అయి ఉంటుంది. అది కూడా ఒక యాదృచ్ఛికంగా జరిగింది. నేను రాసుకున్నప్పుడే ఇది సుశాంత్ బాబుకి అవుతుందా ఎవరికి అవుతుందా నాకు తెలియదు, బట్ యాదృచ్ఛికంగా జరిగిందండి. దానికి నేను అనుకున్న దానికి 100 రెట్లు నాగేశ్వర రెడ్డి గారు కామెడీని తీయటం. అలాగే ఈరోజు మార్నింగే నేను ఫస్ట్ టైం సెట్ చూశానండి. సెట్కి రాగానే నేను షాక్ అయ్యానండి, ఏంటిసారి ఈ సెట్ ఏదో టెర్మినేటర్ సెట్ తీసినట్టుంది అన్న. నేను 10% ఊహిస్తే 100% ఖర్చు పెట్టి ఇవన్నీ చేశారండి. ప్రతిరోజు లొకేషన్లో సీన్, ప్రతి సీన్ తీస్తున్నప్పుడు నాకు ఫోన్స్ వస్తున్నాయండి ఆర్టిస్టులు, ఈరోజు సీన్ చాలా బాగుందండి. ఇలాగా అలా వస్తుంటే సినిమా గ్యారంటీ పాజిటివ్ అండి. నాకు లౌక్యంకి ఏదైతే జరుగుతుందో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా జరుగుతుందండి. నేను సుశాంత్ బాబుకి ఒకటే మాట చెప్పాను, బాబు సినిమా నేను షూటింగ్ రోజు చెప్పాను ఈ సినిమా గ్యారంటీ హిట్ కొడతాం బాబు, అందరి సపోర్ట్ మనకు ఉంటుంది, దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీ మంచి మనసుకి ఈ బ్యానర్కి ఉన్న మంచిదనానికి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినందుకు దాన్ని నేను దుర్వినియోగపరచుకోకుండా జాగ్రత్తగా రాస్తానని చెప్పాను. అలాగే జరిగింది. సినిమా మాత్రం పక్కా హిట్ కొడతాం, మిగతా విషయాలు త్వరలోనే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే సుశీలమ్మకి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, నాకు మంచి అవకాశం ఇచ్చారు. నేను చాలా కామెడీ సినిమాలు చేశాను, మొదటి నుంచి ఎంటర్టైన్మెంట్ రాదు కూడా. యాక్చువల్గా ఈ సినిమా చేయడానికి ముందు సుశాంత్ బాబుకి నేను ఇంకో కథ చెప్పున్నాను. ఆ కథ ఓకే, ఈ కంపెనీలో నన్ను సినిమా చేద్దామని పిలిచారు. పిలిచినప్పుడు నేను అనుకున్నాను ఆ కథ చేయగలి కాబోలు అని వచ్చాయి. యాక్చువల్గా వస్తే శ్రీధర్ సిపానాతో కథ విన్నాం, కథ బాగుంది ఒకసారి మీరు వింటే బాగుంటుంది విందామండి అనుకున్నాను. ఆ రోజు నా మైండ్ సెట్ ఏంటంటే కథ విందాము, బట్ ఈ ఇంతకన్నా ఖచ్చితంగా గొప్ప కథ అయి ఉండదు కామెడీ, బట్ ఆ కథ చాలా కామెడీ ఎమోషన్ చాలా ఉంటుంది అని శ్రీధర్ని రమ్మన్నాం, కథ విన్నాం. కథ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కళ్ళమ్మ నీళ్ళు, అంటే నవ్వలేక కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి వింటాం కూడా మానేసి నవ్వాం. అంటే
తను ఏం చెబుతున్నాడు ఇంకా తర్వాత అసలు వింట మానేసి నవ్వుతున్నాం. ఏమంటారు వాటిని పేపర్ టిష్యూ పేపర్స్ తీసుకొని కళ్ళనీళ్ళు తుడుచుకొని విన్నాం. అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అలా నవ్వి కథ వింటూ నవ్వడం అలాగా. అంటే నవ్వుతాం, కామెడీ ఇష్టం, కామెడీ వెంటనే కనెక్ట్ అవుద్ది, కథ వింటుంటే అందులో కామెడీ తీసుకొని నవ్వుద్ది. కానీ ఏంటి ఇంత కామెడీ, ఏంటి ఒక సినిమా ఒక కథలో ఇంత కామెడీ? కథలో అంటే బ్రహ్మానందం గారు ఆయన ఎంత గొప్ప కామెడీ అన్నది మన అందరికీ తెలుసు. అంటే ఒక 10% కామెడీని ఆయనకిస్తే 100% తీసుకెళ్ళిపోతారని. అంటే అట్లాంటి కామెడీయన్కి ఇట్లాంటి ట్రాక్ ఒకటి కుదరటం అన్నది నిజంగా ఈ సినిమా అదృష్టం. ఈ అంటే నా అదృష్టం, సుశాంత్ బాబు అదృష్టం, నిజంగా శ్రీధర్ శ్రీపాన మరి అది ఎలాగా తను ఆలోచించాడో తెలియదు కానీ ఇట్స్ గ్రేట్, చాలా బాగా ఆలోచించాడు. అలాగని ఒట్టి కామెడీ సినిమా కాదు ఇది. ఇందులో ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ ఎలిమెంట్ ఉంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోవడం అనే ఒక గొప్ప ఎలిమెంట్ ఉంటుంది. సో ఇది కథను మొత్తాన్ని స్ట్రెంగ్తన్ చేసే ఒక బేస్. ఈ బేస్ పైన ఒక అద్భుతమైన కామెడీ కోట కట్టాం, దీన్ని ఖచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వేసిన సెట్టు గురించి సుశీల మేడం గారు చెప్పొద్దన్నారు కాబట్టి నేను చెప్పట్లేదు, అది రేపు సినిమాలో చూస్తారు మీరు. ఒక అంటే ఒక కామెడీ సినిమాకి ప్రత్యేకంగా కామెడీ పీస్ కోసం ఒక సెట్ ఇంత పెద్ద సెట్ వేయడం అన్నది నాకు తెలిసిలేదు. విలన్కి డెన్ వేస్తాం, హీరోయిన్కి ఇల్లు కడతాం, హీరోకి పెద్ద ప్యాలెస్ కడతాం, కానీ కామెడియన్ కోసం ఒక సెట్ ఒక ఇంత ఖర్చు పెట్టి సెట్ వేయడం అన్నది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ సెట్లో జరిగిన సీన్స్ ఈ 3 రోజులు నేను షూట్ చేస్తున్నాను. అంటే అఫ్కోర్స్ డే 1 నుంచి షూటింగ్ జరుగుతున్న నాకు తెలిసి 50 రోజులు షూటింగ్ జరిగింది, టాకీ అయిపోయింది వాళ్ళకి, ఇంకా 20 రోజులు పాటలు షూటింగ్ ఉంది. ఎవ్రీ టెక్నీషియన్ ఎంజాయ్ చేస్తున్న సినిమా ఇది. అంటే కొన్ని సీన్స్ మనకు బోర్ కొట్టుద్ది, ఏంట్రా ఇంకా తీస్తున్నారు ఇలాగ, టెక్నీషియన్స్ నీరసపడిపోయి రకరకాలుగా ఉంటుంది. ఎవ్రీ డే ఆన్ సెట్ ఎంటర్టైన్మెంట్, నవ్వుతూనే. నాకు షాకింగ్ ఏంటంటే ఒక సీన్ జరుగుతుండగా చప్పట్లు విజిల్స్ ఈ సినిమాలో, అంటే అదే హీరోయిక్ షాట్ కాదు, కామెడీ షాట్ అనమాట, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షాట్కి విజిల్ వేస్తాడు ఒక సెట్ కుర్రోడు. అంటే నాకు చాలా ఆనందం వేసింది. అంటే మనం అనుకుంటున్న అవుట్పుట్ మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, టెక్నీషియన్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు మనుషులే, వాళ్ళు థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని మర్చిపోయిన అవుతారు. సో అలాంటి ఆడియన్స్ వాళ్ళు మన షూటింగ్ జరిగేటప్పుడే ఎంజాయ్ చేస్తున్నారంటే ఇట్ విల్ గోయింగ్ టు. తర్వాత సుశాంత్ బాబు గురించి యాక్చువల్లీ చాలా చెప్పాలి, తర్వాత జరిగే ఫంక్షన్లో చెప్పాను, ఒక మాట చెప్తాను సుశాంత్ గురించి. మామూలుగా తను అంతకుముందు చేసిన సినిమాలన్నీ లవ్ బేస్డ్ సబ్జెక్ట్స్, బట్ తను కామెడీ బాగా చేయగలడని నేను మొదట కాళిదాస్ చూసినప్పటి నుంచి నాకు ఒక నమ్మకం సుశాంత్ ఖచ్చితంగా కామెడీ చేయగలడని. అంటే ఎంత బాగా చేశాడంటే కామెడీ టైమింగ్ మామూలుగా చేయడం అది మామూలు విషయం కాదు, అది గాడ్ గిఫ్ట్ ఉంటే తప్ప వచ్చే ఇది కాదు. అది నాకు మిస్సమ్మ బాగా గుర్తు. నాగేశ్వరరావు గారు యాక్చువల్గా హీరో అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారు పక్కన ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న క్యారెక్టర్ చేశారు ఆయన, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ నాగేశ్వర గారు. సో నేను ఆ సినిమాలో ఒక ఎంత ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఉందో అలాంటి ఒక టైమింగ్ చూశాను. అలాగే ఎమోషన్ ఈ సినిమాలో కళ్ళమ్మ నీళ్ళు తెప్పిస్తాడు సుశాంత్. సో ఇవన్నీ నేను అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, నేను నిజంగా నేను ఫీల్ అయినవి చెబుతున్నాను అనమాట. అంత బాగా, అంత సరదాగా, అంత సందడిగా షూటింగ్ జరిగింది, అంత బాగా వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి. అంటే ప్రొడక్షన్ హౌస్లు చాలా ఉంటాయి, అందరూ కేర్ఫుల్గా తీస్తారు, జాగ్రత్తగా తీస్తారు, బాగా తీస్తారు, ఖర్చు పెడతారు, బట్ ఎవ్రీ రూపీ ఆన్ స్క్రీన్ కనిపించేలా ప్లాన్ చేసే ప్రొడక్షన్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ప్రొడక్షన్స్లో ఈ ప్రొడక్షన్ ఒకటి. మీరు సినిమా ఎంత రిచ్గా ఉంటుందంటే అసలు ఎవ్రీ లొకేషన్, ఈ సినిమా ఒక చిన్న సినిమా, అంటే ఇంత సినిమా, ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టడం అన్నది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఈ సినిమాకి బిజినెస్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఎంత బిజినెస్ వస్తుంది, ఏం చేస్తుంది అన్నది ఆలోచించకుండా, ఎవ్రీథింగ్, ఎవ్రీ డే షూటింగ్, ఎక్స్పెన్సివ్ లొకేషన్స్ అన్నీ ఎక్స్పెన్సివ్ లొకేషన్స్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతంగా నాకు లొకేషన్స్ కానీ ఆర్టిస్టులని ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారు 15 రోజులు కావాలి. ఈ రోజుల్లో అంత ఇది మామూలు విషయం కాదు, బ్రహ్మానందం 15 రోజులు చేయడం అన్నది. అలాంటిది ఆయన క్యారెక్టర్ విని ఆయన చేయడం, వీళ్ళు ఇవ్వటం, అలాగే రఘుబాబు గారు క్యాస్టింగ్ ఎక్స్ట్రాడినరీ. మన ఆయన పేరేంటి, మురళీ శర్మ గారు, పృథ్వీ గారు, తర్వాత ఆనంద్ గారు, ఓసాని కృష్ణ మురళి గారి క్యారెక్టర్, సరే అండ్ నేను చెబుతూ వెళ్తే మొత్తం చెప్పేస్తాం, చాలా బాగా వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ టు చింతల్పూడి శ్రీనివాసరావు గారు. అంటే
ఆయన పర్టికులర్గా ప్రొడక్షన్ని డిజైన్ చేయడంలో ఆయన ఎక్కడున్నా సరే ప్రొడక్షన్ని రిమోట్ చేయగలరు ఆయన. అలాగే చేశారు ఈ సినిమాని, అంత బాగా చేశారు. ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అయిందంటే కారణం నిజంగా ప్రొడక్షన్ కోఆపరేషనే. నాకు ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంది సుశీల మేడం గారికి, ఎందుకంటే వాళ్ళ బ్యానర్లో సినిమా చేయడం అనేది ఒక అన్నపూర్ణ స్టూడియో ప్రజెంట్స్ శ్రీనా కార్పొరేషన్స్ ఆవిడ నిర్మాతగా సినిమా చేయడం అన్నది అది నిజంగా ఒక అదృష్టం. నాగేశ్వరరావు గారి కూతురు ఆవిడ, ఆవిడ నిర్మాతగా నేను సినిమా చేయడం అన్నది నేను చిన్న నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ప్రొడక్షన్ హౌస్కి, మా హీరోకి అండ్ శ్రీధర్కి, మంచి కథ ఇచ్చాడు. థ్యాంక్స్ టు ఆల్. ఇంకెవరైనా మర్చిపోయినా, అనూప్ మ్యూజిక్ చేస్తున్నాడు, అదే కాదు ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది కెమెరామెన్ గురించి చెప్పాలి. శివేంద్రతో నేను సింహశాస్త్రి చిన్న క్లాష్ వర్క్ చేశాడు. శివ ఈ సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళాడు, అంటే సినిమాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధుల్లో పనిచేసినప్పుడు ఆ సినిమా రేంజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే బేసికల్గా మనం వేసిన విత్తు మంచిదైతే ఆ చెట్టు అలా పెరుగుతూనే ఉంటుంది, అంటే ఎరువులు వేసినా నీళ్లు పోసినా అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒకటి. ఇప్పుడు శ్రీధర్ అనేవాడు ఒకటి, శివ అనేవాడు ఒకటి, అనూప్ అనేవాడు ఒకటి వేస్తూ ఉంటే ఒక అద్భుతమైన ఇది వచ్చింది. శివ అనేవాడు అంత అద్భుతంగా ఈ సినిమా కెమెరా చేశాడు. సో థ్యాంక్స్ టు శివ ఆల్సో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ శ్రీధర్ సిబ్బానా గారి స్టోరీ చెప్పినప్పుడు శ్రీనివాస్ గారు విని వెరీ ప్రామిసింగ్ ఉంది, బాగుంటుంది అనుకుంటానని అంటే అప్పుడు మేమందరం విన్నాం. విని తప్పకుండా చాలా నచ్చింది స్టోరీ. సిబ్బానా గారు చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నాం. యాక్చువల్లీ ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్, కళ్ళు తుడుచుకుంటూ విన్నాం అన్నమాట. అంత కామెడీగా ఉంది. ఐ థింక్ ఐ హ్యావ్ మై నాన్నగారు అమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నట్టున్నాయి, ఎందుకంటే అనుకున్నట్టుగా సినిమా పూర్తయింది. చాలా స్మూత్గా ప్రొడక్షన్ అంత బాగా జరిగింది. రికార్డ్ టైం, అనుకున్న రోజుల కంటే ఇంకా ముందే ఫినిష్ చేశారు మా డైరెక్టర్ గారు. ఇప్పుడు అంతగా సినిమా గురించి చెప్పడం రైట్ కాదేమో, డైరెక్టర్ గారు చెప్పినట్టున్నారు, శివానా గారు చెప్పారు. బట్ యాజ్ అ అది ఇంకా తెలీదు, యాజ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ థింగ్ ఐఎమ్ చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా స్మూత్గా జరిగింది. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం నాగేశ్ రెడ్డి గారి మీద. గౌతమ్ రాజు గారు కూడా ఎడిటింగ్ ఆల్రెడీ జరుగుతుంది, ఆయన ఫోన్ చేసి నాకు చెప్తూనే ఉన్నారు చాలా బాగా వచ్చిందమ్మా అని చెప్తూనే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఐ హోప్ మీ అందరికీ త్వరలో వస్తుంది, మీ అందరికీ నచ్చుతుందని ఐఎమ్ రియలీ హోప్. మా బ్యానర్లో ఇది 4వ సినిమా. 3 సినిమాల్లో అంతా డెబ్యూ డైరెక్టర్లతోటి నెట్టుకొచ్చాం, వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. ఈ సినిమాకి పెద్ద అసెట్ నాగేశ్వర రెడ్డి గారు, ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ చేతికి ఒక సూపర్ హిట్ కథని శ్రీధర సిబ్బానా ఇచ్చారు. వాళ్ళ ఇద్దరు ఈ సినిమాకు పెద్ద అసెట్. వాళ్ళిద్దరూ దీన్ని ఏ రేంజ్కి తీసుకెళ్లాలో వాళ్ళ శక్తివంచన లేకుండా కృషి చేశారు. సుశాంత్కి నాగేశ్వర రెడ్డి గారి మాటల్లో వింటుంటే సుశాంత్కి ఇది పెద్ద హిట్ అవుతుంది. అక్కినేని అభిమానులకి డెఫినెట్గా ఈ సినిమా పెద్ద పండగ లాంటిదని నేను భావిస్తున్నాను. సినిమా టాగి కంప్లీట్ అయిపోయింది, యాక్షన్ పార్ట్ కూడా అయిపోయింది, సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి. సాంగ్స్ జనవరిలో లోపు ఫినిష్ చేసి సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం.